మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో క్రిస్మస్ సంబంధమైన ఏమండి మరి శుభవచనాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఇంటి వారికి దేవుని యొక్క దయపొందిన దేవుని యొక్క కుమారుడు మరి అమ్మగారిని బట్టి పిల్లలను బట్టి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు క్రిస్మస్ సంబంధమైనటువంటి వర్తమానం ప్రతిరోజు అక్కడ ఇక్కడ మనం వింటూనే ఉన్నాం కదండి, అక్కడ ఇక్కడ వింటూనే ఉన్నాం. అయితే నేనేమంటున్నాను అని అంటే క్రిస్మస్ అనేది మనం అందరం కూడా తెలుసుకోవడానికి చేయగలిగిన ఒక ప్రత్యేకమైన ఏమండి సందర్భాన్ని మనకి ఈ నెలలో దేవుడు ఇవ్వడం ఆశ్చర్యం. ఏమండి దేవుడు పుట్టినరోజు మనం చేసుకోవడం అంటే ఆశ్చర్యంగా లేదా? ఆశ్చర్యంగా లేదా? అంటే దేవుడు పుట్టినరోజు అంటే దేవుడు ఈ రోజు పుట్టాడు అని నేను అనను. ఎన్నో వేల 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 సంవత్సరాల క్రితము ఉన్న దేవాది దేవుడు మానవుని యొక్క విమోచన కొరకు మనుషుల మధ్యలో మనిషిగా రావడం, అది మనకి సంతోషంగా పుట్టినరోజు చేసుకుంటున్నాం. అంతేగాని యేసు ప్రభు 2000 సంవత్సరాల నుంచే ఉన్నాడు అనడానికి వీలు లేనే లేదు. ఆయన నాది దేవుడు, తన తరముల నుండి ఆయన ఉన్న దేవుడు. ఏమండి మరి శాశ్వత కాలము మొదలుకొని పురాతన కాలం అనే మాటలు మీ కాలంలో చదువుతాం. అయితే ఈరోజు నేను చెప్పే వాక్య భాగం ఏమిటి అని అన్నప్పుడు ఏమండి 3 రిఫరెన్స్ మనం చదువుదాం. మొట్టమొదట ఏమో ఇది అందరికీ తెలిసేటట్టుగా కనబడడానికి లూకాస్ వార్త 2:10 దగ్గర నుంచి 2 వచనాలు చదువుదాం. 10, 11, 12 వచనాలు. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఈ రోజు వాక్యంలో దానికి ఇదే మీకు ఆనవాలు అంటే ఆనవాలు అనే వాక్యాన్ని నేను మీతో పంచుకుంటాను. అయితే దానికి ఇదే మీకు ఆనవాలు. చదవండి, చదవండి అమ్మా. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇంకొక వచనాన్ని మనం ఆలోచన చేద్దామండి. బైబిల్ వాక్యాల్లో అదే 34వ వచనం కూడా చదవండి అమ్మా. అందులోనే 34వ వచనం, సుమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా. ఎవరండి మళ్ళీ దానికి ఇదే మీ కానవాళ్ళు అని ఒక చోట అక్కడ చదివాం. ఇక్కడేమో వివాదాస్పదమైన గురుతు అనే మాట ఒకటి మనం ఇక్కడ చదువుతున్నాం. తర్వాత యెషయా గ్రంథం 7:11 ఒకసారి చదువుతారమ్మా. యెషయా గ్రంథం 7:11 యెహోవా ఇంకను ఆహాదునికి ఇలా సెలవిచ్చింది, దేవుడు యెహోవా వలన సూచనలు అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే ఆహాజు నేను అడుగను. చాలు, 14వ వచనం చదవండి అమ్మ. అందులోనే కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు వాక్యంలో నుంచి ఒక ప్రత్యేకమైన సందేశం. ఇందులో ఏమిటి అని అన్నప్పుడు యేసు ప్రభు వారి లోకములో పుట్టడం అనేది అది ఆయనకి కష్టం అని అనుకోకూడదు. ఏమంటే ఆయనకు అది కష్టం అని అనుకోకూడదు, ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అనే నిర్వచనం తెలియకుండానే మనం దేవుడి గురించి బోల్డ్ అని వాదనలు బయట మనం వింటూ ఉంటాం.
నేను అనేది అలా కాదండి విడివిడి జ్ఞానంతో మనం వెళ్ళడం వాదనలకు వెళ్ళకూడదు అలాగని చెప్పి ఈ దేవుని గురించి వాదన కలిగే ప్రతి చోట ఏమండి తప్పుకోవడమే మంచిది తప్ప వాస్తవం ఉన్న విషయాలు దేవుని యొక్క డిఫినేషన్ అంటే దేవుడు అంటే ఇలాగా దేవుడు అంటే ఇలాగా ఓ మాట అన్నాడు అనుకో చచే నేను తప్పుగా అన్నానని చెప్పి నాలుగు కరుచుకునేటట్టు ఆయన ఉండడు నేనేదో తొందరపడి అన్నాను అనేటట్టు ఉండడు అంటే ఆయనలో ఉన్న ప్రత్యేకత ఇప్పుడు దేవుడు అనగానే ఆయనలో ఎన్నటికి ఏముండదు చీకటి ఉండదు అని మనకు తెలుసు ఇప్పుడు దేవుడు అని అనగానే ఏమంటే ఆయన సంవత్సరాలు ఆయనకి ఇన్ని సంవత్సరాలు అని ఉండవు ఇప్పుడు దేవుడు అని అన్నప్పుడు అందుకే నేనేమంటున్నానంటే ఇప్పుడు దేవుడు మనకు ఒక చూచక్క ఆ క్రియ చూపుతున్నాడు అనేది ఒకటి చదువుతున్నాం తర్వాత ఆయన సూచన లేదా ఇప్పుడు ఈరోజు వాక్యంలో ఏమంటే మనకు ఆయన ఒక గుర్తు చూపుతున్నాడు ఒక ఆనవాలు చూపుతున్నాడు ఏమంటే అప్పుడు దీనిని మనం తెలుసుకోవడానికి ప్రతి వాళ్ళ జీవితంలో కూడా ప్రయత్నం చేయాలి దేవుడు జన్మించాడు అన్న తర్వాత కూడా దైవికంగా బ్రతకకపోవడం మరీ అన్యాయం అని నేను అంటాను దేవుడే మనుషుల మధ్యలోకి వచ్చి ఇప్పుడు మనలో కోపాలు పగలు ద్వేషాలు కక్షలు క్రోధం రకరకాలైన చెత్త అనేకమైనవి మనలో ఉంటున్నాయి అంటే దేవుడు ఉంటేనే ఉంటాయంటారా దేవుడు మనలో ఉంటేనే ఉన్నాయా ఏమైనా ఉంటాయంటారా దేవుడు మన కొరకు జన్మించిన తర్వాత ఆయనను దేవునిగాను ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించిన వారి జీవిత ఏమండి విధానాల్లో ప్రభావితంగా దేవుని ప్రత్యేకతలు కనబడాలి కదా ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యేకతలు కనబడలేనప్పుడు హై నువ్వు ఆయన పుట్టినరోజు చేసుకోవడం ఏంటిది మరి బుద్ధి తక్కువ పని అని నేను అంటాను నేను ఎక్కువగా వాదన అనేది నాకు ఇష్టపడను కానండి దేవుడు అని అన్నప్పుడు ఆయన కొరకైనా మంచోడు బాబా ఇప్పుడు పాలు కోసం గిన్నె ఎలాగా ఉండాలి పాలు కోసం గిన్నె శుభ్రంగా ఉండాలి అన్నట్టుగా దేవుని కోసం మంచోడుగా బ్రతకాలి అవును మనుషులందరూ మంచి వాళ్ళుగా ఉన్నారని అను రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి రకరకాల వాటిల్లో వాళ్ళు ఉండొచ్చు కానీ దేవుని తరపున అంటూ గట్టిగా నిలబడే అలాంటి వాళ్ళే ఏమంటే క్రిస్మస్ జరుపుకోవాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎందుకంటే ఇది పాతాళం అంత లోతైనా కూడా ఆయన నీ విషయంలో ఏం చేస్తానంటున్నాడు ఆనవాలు ఉంచుతాను అన్నాడు ఎంత అడుగుకి వెళ్ళినా నీ విషయంలో మాత్రం పైకి తీసుకొచ్చే అద్భుతమైన రీతిలో ఆయన నీ తరపున ఉంటాను అంటున్నాడు ఇప్పుడు సరే అమ్మా మనం ఆలోచించేద్దాం ఈరోజు వాక్యంలో మెయిన్ ఏంటంటే మీరైనా నేనైనా యేసు ప్రభువుని ఏమండి ఆయన జన్మదినాన్ని జరుపుకోవడానికి ఏమండి భాగ్యం మనకు మనకుగా రాలేదు ఇది మనకు మనకుగా వచ్చేసింది అని అనుకోకండి ఇది ఎవరో ఆయన పుణ్యకార్యం దేవుడు తన అనుగ్రహం తన దయ కనికరం ఏమండి ఆయన చూపిన ప్రేమ వాటిని బట్టే తప్ప ఈ క్రిస్మస్ సంబంధాన్ని మనం జరుపుకోవడానికి అంత ఛానల్ ఉందంటారా ఇప్పుడు ఎవరు పుట్టినరోజు ఇప్పుడు అందరూ ఎవరు పుట్టినరోజు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు చేసుకుంటారు కానీ ఈయన పుట్టినరోజు ప్రపంచం అంతా ఎందుకు చేసుకుంటున్నారు ఎందుకండి ప్రపంచం అంతా కూడానండి సార్ ఈ దేశంలో ఈ భాషలో ఈ ప్రాంతంలో ఈ దీవుల్లో ఈ కొండల మీద ఈ లోయల్లో అక్కడ వాళ్ళు చేసుకోరు అనడానికి లేకపోయింది ఏ ఎందుచేత అంటే ఇది ఒక ఆనవాలు నీ జీవితానికి నేను చెప్తున్నా నీకంటూ ఒక ఆనవాలు పెట్టాడు ఆనవాలు అంటే తెలుసా ఆనవాలు అంటే గురుతు అనే తెలుగులో మనం అంటారు ఇంకేంటమ్మా ఆనవాళ్ళకి ఒక సూచన ఒక సూచన ఇది మనకి ఇది ఎలాగా అని అన్నప్పుడు ఆది కాలంలో సూచనగా ఒక అప్పుడు మనుషుల మీద నా కోపం లేదని అనడానికైనా ధనుసుని నిర్మించాడు మీరు ఆది కాండం 9వ అధ్యాయానికి వెళితే ధనుసు అంటే ఏంటి రెయిన్బోని చూడగానే ఏయ్ నేను మిమ్మల్ని మరవలేదురా అని చెప్పడానికి నా కోపం మీ మీద లేదు అని చెప్పడానికి ఆ రెయిన్బో అది అక్కడ ఉంది అనుకోండి రెయిన్బో ఆ రెయిన్బో అనేది మనం గుర్తుపట్టుకుంటే ఏమంటే ఇక మీదట నా కోపము మీ మీద ఉండదు అని చెప్పడానికి అది ఒక గుర్తు అప్పుడు రెయిన్బోని చూడగానే దేవుడు మనలను గుర్తు తెచ్చుకున్నాడు అనేది రావాలి దేవుడికి స్తోత్రం అది మన ఆదికాండం 9లో మనము దాని గురించి మనము చాలా చక్కటి విషయాలు
మనం చదువుదాం 12 నుంచి మనం చూస్తే గనుక 17 వచనాల లోపు అవి మనం చూస్తాం మీకు ఒక మాట చెప్తాను ఇప్పుడు అమ్మ బైబిల్లో ఒక ఆయన అవండి వినండి ఇటు చూడండి అమ్మ ఒక ఆయన ఓ 3 సంవత్సరాలు చెప్పులు లేకుండా 3 సంవత్సరాలు ఒంటి మీద గుడ్డ లేకుండా అలాగ వెళ్ళిన ఒక ఆయన ఉన్నాడు ఎవరో చెప్తారా నేనే డబ్బులు ఇవ్వట్లేదు ఒక ఆయన ఉన్నాడు ఏంది ఈ మధ్యకాలంలో క్విజ్లో కూడా మీకు వేశారు ప్రశ్న అంటే అప్పుడు ఆయన మీరు చూస్తున్నప్పుడు లేదా సార్ ఆయన మహా గొప్ప దేవుని సేవకుడై ఉంది అమ్మ చెప్పండి అమ్మ యెషయా గారు సరే దేవుడు దీవించు గాక ఎట్టగాకలకి అమ్మగారికి లోపల ఉన్న ఆలోచన అవునా కదా ఉన్నావు కదా అన్నట్టు సరే మంచిది అమ్మ ఒక సేవకుడు ఏంటబ్బా ఆయన చెప్పులు లేకుండా నడుస్తున్నాడు ఏమిటండి ఆయన ఒంటి మీద బట్టలు లేవంటే అది ఒక సూచన వేరే దేశం గురించి చెప్పడానికి అట్లాగ అక్కడ అట్లా చేశారు అంటే నేను అంటున్నా అప్పుడు మనం ఇలాంటివన్నీ కూడా బైబిల్లో చూస్తే గనక ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంటాయి అందుకే నేనేమంటున్నానంటే మీరు వినాల్సిన విషయం ఏమిటంటే సూచన అని అనగానే ఇప్పుడు చూడండి సార్ అబ్రహాం గారు భూమి మీద ఒకప్పుడు ఆయన ఎవరు విగ్రహాలు ఎవరైనా ఇది ఇందులో ఏమి తేడా లేదు వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు ఎవరు తెరాహు తెరాహు గారు అబ్రహాం గారు ఇద్దరు కూడా ఏం చేసేవారు విగ్రహారాధన చేసిన వాళ్ళే ఆ 24 మనం 2లో చదువుతాం యెహోషువా గ్రంథం అయితే అబ్రహాం గారు ఏం చేశాడంటే దేవాది దేవుణ్ణి చూడడం మొదలెట్టాడు అంటే దేవుడే అతన్ని వెతికి అతనితో మాట్లాడి ఈ ఏరియాలో ఉండొద్దు ఈ ప్రజల మధ్యలో ఉండొద్దు నువ్వు నేను చెప్పిన చోటకే ఇక్కడి నుంచి నువ్వు ప్రయాణమై వెళ్ళిపోవాలని అన్నప్పుడు ఆయన ప్రయాణమై వెళ్ళిపోయాడు అలాగా ఎన్ని 25 సంవత్సరాలు నడుస్తూ 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 దగ్గరగా ఏ సంవత్సరంలో నుండి ఆయనకి సున్నతి చేశారు ఎంత ఎవరు చెప్తారు 99 మీకు గుర్తు రావాలి అప్పుడు ఈ సున్నతి అనేది అప్పటి నుంచి భూమి మీద ఏమండి అది ఒక గుర్తుగా దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం అనగానే ఇస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ అని అనేవాడు ఆయన దేవుని మనిషి అని అనడానికి ఆ రోజుల్లో వాళ్ళకి ఒక సిస్టమ్ ఏమిటి అంటే సున్నతి దాన్ని బైబిల్ ప్రకారంగా క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అది మన జీవితంలో బాప్తిస్మము ఏమంటారు దాన్ని అంటప్పుడు నేను అంటాను సార్ అబ్రహాం గారి దగ్గర నుంచి ఇస్మాయిలు ఇస్మాయిల్ దగ్గర నుంచి ఇస్సాకు ఇస్సాకు దగ్గర నుంచి ఎవరు యాకోబు యాకోబు దగ్గర నుంచి యోసేపు యోసేపు దగ్గర నుంచి చూడండి సార్ ఇలాగా 12 గోత్రాలు వెళ్తానే వచ్చారు వెళ్ళి ఏంటంటే వీఆర్ ద చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్ అని మేము దేవుని యొక్క ప్రజలము అని చెప్పడానికి వాళ్ళు అక్కడ ఆ సిస్టాన్ని వాళ్ళలాగా చూపుకుంటూ వచ్చినారు సరేనండి అందులో నుంచి మనం గమనించగలిగిన ఒక విషయం ఏమిటి అని అంటే ఆ రోజుల్లో దేవుని మనిషి అని అనడానికి అది ముఖ్యమైతే ఈ రోజుల్లో నీకు కానవాలి ఏంటంటే నువ్వు దేవుని మనిషి అని అనడానికి బాప్తీసం తీసుకుని ఉండాలి ఎవరై ఉండాలి ఇప్పుడు ఇప్పుడు బాప్తీసం అనేది గనుక నిర్లక్ష్యం అనేది కాకూడదు మన జీవితాల్లో మర్చిపోకూడదు ఎందుకంటే మీరు కావాలి అని అనుకున్నప్పుడు దాంట్లో మన రోమాపత్రిక 6 మొదటి కొన్ని వచనాలు 5-6 వచనాలు జరిగితే బాప్తిసా అనుకున్న ప్రత్యేకత వివరణ చూస్తాం కొలసీలకు రాసిన పత్రిక 3 కూడా కొన్ని వచనాల్లో మొదటి వచనాల్లో మనం ఇవి కూడా చూడగలుగుతాం అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు చూడండి ఓల్డ్ టెస్టమెంట్ లో గుర్తు అంటే ఆనవాలు ఆనవాలు అంటే ఒక రకమైన ఇప్పుడు చూడండి మన దేశానికి ఒక జెండా ఉంది ఈ జెండా చూడగానే ప్రపంచాన్ని అందరికి ఏమంటది దిస్ ఈస్ ల్యాండ్ ఏమని అనాలి ఇండియా అని అంటాం అంటే ఆ జెండాలను బట్టి ఆయా దేశాలు మనకి ఎలా తెలుస్తున్నాయో ఇప్పుడు చూడండి మీకు కట్టుబడి ఉంది ఇలాంటి కట్టుబడి ఈ చీరలు కట్టుకునే సిస్టమ్ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి మీకు తేడా ఏంటంటే మీరు కట్టుకున్న విధానం చూడగానే భారతీయులు అని తెలిసిపోతుంది అది ఒక గుర్తు థాయిలాండ్ వాళ్ళు కట్టుకోరా ఏమంటే వేరే దేశాలలో కట్టుకోరు కానీ వాళ్ళ డిజైన్ వేరే వాళ్ళకి మొదటి నుంచి వాళ్ళకి అలాగే అలవాటు అయితే ఇప్పుడు నేనేమంటున్నాను ఈ వాక్యాన్ని మన మనసులో పడేటట్టుగా కొంచెం మీరు ఆలోచన చేస్తే ఇదిగో మనందరికీ ఒక ఆనవాలు ఉంది ఆ ఆనవాలు ఏమిటో తెలుసా
యేసు ప్రభు మన కొరకు జన్మించాడని ఒక ఆనవాలు దేవుడు చూపించాడు. అదేనా మనం 7:14 యెషయా గ్రంథం 2 లూకాసు వార్త ఏమండి మరి 10 నుంచి మనం 12 వచనాలను చదివితే ఏమండి యేసు ప్రభు ఎవరి కొరకు జన్మించాడట. ఇప్పుడు మీకు డౌట్ వచ్చిందా? డౌట్ వచ్చిందా? అయితే మీకు డౌట్ రాకుండా ఉండడానికి దేవదూత ఏం చెప్తుందంటే మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇదిగో నిక్షేపంగా నేను చెప్పినట్టు అట్లానే ఉంటాడు, మీరు వెళ్ళి చూడండి అని ఒక మాట చెప్పారు. ఎలా చెప్పారంటే మీరు కనుక ఇప్పుడే వెళితే శిశువు ఎక్కడ ఉన్నాడు? పశువుల ఆ తొట్టిలో ఉన్నాడు అనుకున్నా, అదేదో అందులో అట్లాగని అనుకుందాం. మీరు ఇప్పుడు వెళ్ళండి సార్, ఇప్పుడు వెళితే మీరు చూసేది కుర్రాడు కాదు, చిన్న పిల్లోడు, చిన్న శిశువు, అప్పుడే అప్పుడే పుట్టిన బాబు, మీరు వెళ్ళి చూడొచ్చు. అంటే వాళ్ళు ఏం చేశారు, అమ్మో రాత్రిలో వచ్చి చెప్పారు, ఉదయం వెళ్ళి చేద్దాంలే అని అనుకోలేదు. అంటే కాపర్లు సోంబేరుడు కాదు, అప్పుడు సోంబేరుడికి దేవుడు కనపడడం కష్టమే, బద్ధకస్తులకి దేవుడు కనపడడం కష్టమే, నాకైతే అనిపించింది అలాగా. అందుచేత ఏమంటే ఆ రాత్రి గాడే అరే దేవదూత అట్లా వచ్చి చెప్పినప్పుడు వెళ్ళి చూద్దాం అని చెప్పి ఆ గొర్రెలు అవన్నీ కూడా వేరే దగ్గర వాళ్ళకి ఎవరికి అప్పచెప్పి కొంతమంది ఒకవేళ వెళ్ళి ఏం చేశారు ఏమండి యేసు ప్రభు. ఇప్పుడు ఎవరు మనకు ఆనవాలు ఏంటంటే ఆయన మనకు రక్షకుడు. ఎవరట? ఇదో ప్రజలందరికీ కలుగుబోవు మహాస. అంటే యేసు ప్రభు ఎవరి జీవితంలో వచ్చినా వాడి బతుకు సంతోషమే, మహాసంతోషకరమనే మాట. నేను ఎప్పుడు ఈ మాట ఎందుకు చెప్తానంటే ప్రభు మన జీవితాల్లో రానప్పుడు మన జీవితాలు సంతోషంగా ఉంటే నేను మెచ్చుకోలేను. అది ఎలా సంతోషం కాదు, మనందరి జీవితాలు ఎవరు ఉండాలి? యేసు ప్రభు కనబడాలి. ఇప్పుడు జక్కయ్యకి డబ్బు లేక, జక్కయ్యకి ఆస్తి లేక, జక్కయ్య గారికి లూకాసు వార్త 19 చూస్తే అతనికి పేరు లేదా, పలుకుబడి లేదా, రాజకీయ అండ లేదా, ఏమంటే పలుమందితో ఎన్నో సంబంధాలు, తెల్లారైతే కడుపు నిండా తినే ఆహారం, బిర్యానీ, రకరకాల ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నా కూడా అతని జీవితంలో ఎప్పుడూ చెవిలో పడేది ఎవరి గురించి అంటే యేసు ప్రభు గురించి. ఒకరోజు అనుకున్నాడు, ఏంటో నేను ఈ కలెక్షన్లు చేస్తా వెళ్తాడు కదా, అదే ఇప్పుడు ఎలాగా ఏమంటారు, ఇప్పుడు వాటర్ బిల్లు ఇచ్చేవాళ్ళు, కరెంటు బిల్లు ఇచ్చేవాళ్ళు వస్తారు చూడండి, అట్లాగే అప్పట్లో ట్యాక్స్ బిల్లు కలెక్షన్ చేయడానికి వచ్చినప్పుడల్లా కొన్ని ఇల్లులకి తాళాలు వేసి ఉంటే ఏమంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి, ఏమంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి అని అంటే సార్ వీళ్ళంతా యేసు ప్రభు కోటాలకు వెళ్ళారండి అంటే ఆయన ఆశ్చర్యపడేవాడు. ఎప్పుడు వచ్చినా ఈ ఇంటికి తాళం వేస్తూ ఉంటుంది, ఆ ఇంటికి తాళం, ఆ ఇంటికి తాళం, ఏమన్నంటే ఏసఐ కూటాలకు వెళ్ళారని అంటున్నారు వీళ్ళని. అసలు యేసు ప్రభు ఎవరో నేను చూడాలి అని అనుకొని చూడడం మొదలెట్టాక ఆయన జీవితంలో ఎలాగండి ఎట్లాగున్నదండి. జక్కయ్య యేసు ప్రభుని చూచాక ఏమంటే చాలా సంతోషించాడా, తక్కువ సంతోషించాడా? నేను అంటాను యేసు ప్రభుని ఎవరు కూడా ఎవరైనా కూడా దలిచినట్లయితే, వెతికినట్లయితే వారి జీవితాల్లో సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవితం సంతోషంగా ఉండాలండి. అది మర్చిపోయి మన లోపల వేరే కోణం, కోపాలు, ద్వేషాలు, కక్షలు, సార్ ఇలాంటివన్నీ ఏమి లేదండి, నిపు నిప్పులాగా పైకి అలా బూడిద దుప్పటేసినట్టు ఉంటుంది, ఏదో టైంలో వస్తే బ్లాస్ట్ అవుతుంది, ఏదో టైంలో మంట వస్తుంది, అట్లా కాకూడదు, అది బైబిల్ చెప్పేది. అందుచేత ఫేర్గా ఉండండి సార్, స్వచ్ఛముగా ఉండండి సార్. ప్రభు ఇదిగో నీకు ఒక సూచక్రియ, ఇది దీనిని తెలుగు భాషలో చెప్పాలి అంటే నీకు ఒక సూచన, ఒక ఆనవాలు, ఒక గుర్తు అని అంటే ఇందులో అంతట్లో కూడా ముఖ్యమైన వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. సరే ఇప్పుడు ఇలా వినండి సార్, ఇప్పుడు ఆనవాలు అనేది ప్రజలందరికీ తెలియాలి కదా. ఇది ఇదిగో మీకు అందరికీ ఒక ఆనవాలు చూపిస్తున్నాను అన్నట్టు దేవదూత ఎవరితో, ఆ గొర్రెల కాపరులకి చెప్పడం జరిగింది. కానీ ఆనవాలు మీరు చదివితే ఆకాశంలో ఏం పెట్టాడు ఆయన? నక్షత్రం. ఎన్ని సంవత్సరాలు వెలిగింది అది? దగ్గర దగ్గరగా 2 సంవత్సరాలు. ఆనవాళ్ళు, ఆనవాళ్ళు ఎవడెవడో వేరే వేరే దేశాలు, పర్షియా లేకపోతే ఇంకా యారో పాకిస్తాన్, అలాగే చైనా, అలాగే ఇండియా, అట్లాగే అయ్యా అనేక దేశాలు, తూర్పు దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్ అని చెప్పి ఈ నక్షత్రం యొక్క గుర్తు ఏమిటి, ఏమిటి గుర్తు అని అదొక ఆనవాళ్ళు. అనేక మంది జ్ఞానం కలిగిన వాళ్ళంతా నక్షత్రాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఇక్కడేమో దేవదూత చెప్పిన ఆనవాళ్ళు ఇవ్వ, మీరు ఎందుకు చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడే చూడండి ఎలా ఉండబోతున్నాడు అని గారు అది నిజమగానే చూద్దామని వెళ్ళారు. వాళ్ళు అలా చూచి అత్యానంద పరితులే, అమ్మా అమ్మా మీకు మాట చెప్తానమ్మా,
ఈ బాబు గురించి మీకు ఎంత తెలుసో తెలియదు కానీ మేము అక్కడ గొర్రెలు కాసుకుంటున్నాము అన్ని మైళ్ళు దూరంలో ఉన్నాం మేము అడావిడిగా మేము ఎందుకు వచ్చామంటే ఆ దేవత రాత్రులు మా దగ్గరికి వచ్చి మేము అంతా బతికాము కానీ సంతోషంగా బతికాము అది కూడా ఇప్పుడు చెప్పింది నిజమా కాదో చూద్దామని ఇక్కడికి వచ్చామమ్మా వస్తే ఇది చూడగానే మాకు ఆశ్చర్యం వేసిందమ్మా అందుచేత అమ్మ ఈ ఆనవాలు మాకు ఒక రక్షణైతే మీ జీవితానికి కూడా ఇది ఎంతో ముఖ్యమన్నట్టుగా వాళ్ళు చెప్పుకొని అత్యానంద భరితులే సంతోషంగా వాళ్ళు వెళ్ళారట ఏమంటే సరే ఇది బాగానే ఉంది ఆయన ఎవరో ముసలాయన ఉండేవాడు ఆయన చచ్చిపోకుండా ఇంకా అలాగే బతుకుగా ఉన్నాడు ఆయన పేరు ఏం పేరు సిమియోను అదొక అదొక ఆనవాలు సిమియోను ఎంతకాలం బతికాడు అని అంటే దగ్గర దగ్గర చాలా మంది 450 అట్లా లెక్క వేసి చెబుతారు ఆ సిమియోను ముసలాయన అయినా కూడా చచ్చిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే అదొక ఆనవాలు అదిగా ఆయన నేను చూస్తేనే కానీ చచ్చిపోండిరా బాబు అట్లా దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు అందుచేత నేను చచ్చిపోను మీరు అనుకున్నట్టు నేను తాతయ్య ఎప్పుడు చచ్చిపోతావంటే ఏయ్ ఏ చచ్చిపోయారు నేను చచ్చిపోను నేను ఇంకా బతికే ఉంటాను ఎందుకో తెలుసా ఆ చూచిన ఆనవాళ్ళు ఆయన్ని చూడాలి అందుకే నేనే మీకు అందరికి గుర్తు అన్నట్టుగా అట్లా కనిపించాడు సరే ఇది అలా ఉంచండి సార్ ఇంకో ఆనవాళ్ళు ఏమిటి మనం బైబిల్ ప్రకారం ఆలోచన చేస్తే ఒక ఆయన మోగాయన ఉన్నాడు ఎవరైనా ఎవరు మోగాయన జక్కరిగా మాట్లాడదాడు అన్నాడు కానీ మాట్లాడట్లే ఏమైంది సార్ ఏమర్థం కావట్లే ఏంటి అంటే ఇదో దేవుడు చేసే కార్యాలకి నేను కాస్త అడ్డుపడ్డాను ఏమో నా జీవితంలో ఆయన చేసే కార్యాలన్నీ గుర్తుండిపోవడానికి ఆ యేసు ప్రభుకి ముందు మా అబ్బాయి పుట్టాలి మా అబ్బాయి ఆయన మార్గాల గురించి అన్ని చెయ్యాలని ఆయన వచ్చి చెబుతున్నా కూడా నేను నాకా నాకా అంటే నీకే అంతే కూడా కాదు అన్నట్టుగా నేను ఉండడం వల్ల నీ నోరు మూయబడును అని చెప్పి మూసేసాడట అది ఒక ఆనవాలని అంటారా కాదా ఏమండి మనం ఆలోచన చేద్దాం కొంచెం ఇలాగా ఆలోచన చేద్దాం అంటే నేను అనేది ఏమిటి అని అన్నప్పుడు ఈ ఆనవాలు లేదా ఈ విధమైన విషయాలు మనం గమనించేటప్పుడు మీరందరూ కూడా మనసులో పెట్టుకోవాలి ఏంటంటే నీకంటూ గుర్తుపెట్టాడు జాగ్రత్త ఏదో తమాషగా బ్రతికేయడం ఆషామాషిగా జీవించేయడం ఏమండి మనకి అంటే తప్పు చేయడం బైబిల్ రెండు వచనాలు పర్వాలేదు ఇలా కూడా వచనం ఉంది కదా ఉంటుంది తర్వాత అదే వచనానికి రివర్స్ అయినా అవుతుంది జాగ్రత్తగా ఉండాలి ప్రతి వాళ్ళు కూడా దేవుని పిల్లలు అన్నప్పుడు నిక్కచ్చిగా ఉండడమే కావాలి అదే మరి క్రిస్టమస్ అంటే ఇప్పుడు నీకంటూ ఒక ఆనవాలు ఏమండి దేవుడు ఇస్తున్నాడు ఆ ఆనవాలు ఏంటంటే యేసు ప్రభు నీకు రక్షకుడిగా ఉండాలి పరలోకానికి తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు ఆయన అంత గొప్ప దేవుడిని నువ్వు ఏదో చీపుగా అనుకొని ఏదో నాసిరకంగా కనుక నువ్వు ఉంటే అది బాగోలేదు సార్ బాగోలేదు సార్ అమ్మా ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉన్నాయి కదా ఎవరి పిల్లలు వాళ్ళకు ఉన్నారు కదా ఎవరి యజమాని వాళ్ళకు ఉన్నారు కదా ఎవరి భార్యలు వాళ్ళ చేతుల్లో ఉన్నారు ఎవరి పిల్లలు వాళ్ళ చేతుల్లో ఉన్నారో ఆ చిన్న కుటుంబానికి ఆయన ఒక సూచనగా ఉండుగాక దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇది ఎక్కడ జరిగితే బాగుంటుందంటే యెహోషువ గ్రంథం 24 అక్కడ మీరు 15 నుంచి 17 వచనాలు చదివితే అక్కడ ఒక రకంగా ఆయన సూచన అనే దానిని ఆ 17 ఒకసారి చదువుతారమ్మా పోనీ 17 మాత్రం ఏమని అంటున్నాడు అక్కడ దేవునికి మహిమ కలుగునుగాక కలుగునుగాక చూడండమ్మా ఐగుప్తు దేశమును దాసుల గృహంలో నుండి మనలను మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నింటిలోను మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. మీకు అర్థమైందండి ఇప్పుడు ఇందులో మీరు గమనించండి సార్ ఇది యాక్చువల్ 15, 16, 17 మూడు దగ్గర పెట్టుకొని వచనాలు అందులో ఏమిటి అని అంటే నీకు ఒక సూచన ఏంటంటే ఐగుప్తి దేశం నుండి నిన్ను విమోచించిన ఆయన ఎవరు అంటే ఆయన ఎప్పుడు నీకు దేవుడిగా ఉండాలి ఎప్పటికీ ఆయన ఎలా ఉండాలి నీకు దేవుడిగా ఉండాలా వద్దా అంటే విమోచించబడిన వారికి ఆయన ఎవరు అది సూచన విమోచింపబడిన వారికి ఫర్ ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును నేను నీకు తోడయుందును నేను నిన్ను పంపితినంటకు నేను నిన్ను పంపితునే అనుటకు ఇది నీకు సూచన ఇది నీకు సూచన నీవు ఒక నిమిషం ఇది నీకు సూచన నేనే పంపాను నిన్ను నేనే పంపాను అని చెప్పడానికి ఆయన ఏమన్నాడు ఇది నీకు సూచన సూచన అంటే ఏమన్నారు గుర్తు గుర్తు అంటే ఏమన్నారు
ఆనవాలు అమ్మ బాగా మనసు పెట్టుకోవాలి ఎందుకు అని అంటేనండి ఇప్పుడు మోషే గారు అక్కడికి వెళ్ళి దేవుని పరిచర్య చేయడానికి దేవుని మీద ఏదో చెప్పడానికి దేవుని కొరకు మాట్లాడడానికి వెళ్తే నువ్వెవడం అయ్యా అని మాట్లాడే వాళ్ళు అక్కడ ఉన్నారు అప్పుడు వాళ్ళందరికీ కూడా ఏమండి మోషే ఎట్లాగంటే ఒక సూచనగా కనబడవలసి వచ్చింది దేవునికి స్తోత్రం అమ్మా ఇప్పుడు ఈ వాక్యంలో నుంచి మనం కొన్ని వాక్యాలకి వెళతాం ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ పాయింట్స్ లో కొన్ని మనం విన్నట్టు భావించండి ఇప్పుడు మనం వాక్య భాగంలోనికి వెళదాం అంటే నేను అనేది ఎట్లాగా అని అంటే ఇది ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు మనకు ఒక గుర్తు ఒక ఆనవాలు అంటే ఎట్లాగా యేసు ప్రభు అనగానే ఆయన కన్య మరియకు పుట్టెను గుర్తే కాదా ఏమండి ఈ భూమి అంతా కూడా ఎంతగా ఆలోచన చేసినా ఎవ్వరూ మరిచిపోలేనట్టుగా మరియ ఎలాగ ఉండిపోయింది అంటే కన్యకగానే ఉండిపోయింది దేవునికి స్తోత్రం హల్లెలూయా నేనేమంటున్నానంటే దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు చేతనైతే మంచి మనసుతో ప్రభువా నేను ఇది అర్థం చేసుకోవాలని నాకు నేర్పండి అని అడగాలి కానీ అలా కాకుండా కన్యకు పిల్లలు పుట్టడం ఏంటండి కన్యకు కొడుకు పుట్టడం ఏంటండి ఇది ఎట్లాగండి అంటే అసలు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ఒకసారి చదువుతా ఇంతకీ ఈ అమ్మాయి అడిగింది ఈవిడేమో అడిగింది ఈ అమ్మాయి అయ్యా ఇది ఎలా జరుగుతుంది అంటే దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా అని అన్నాడు అక్కడే దేవుడు అట్లాగా తన మాటను వెల్లడి చేశాడు అంటే అమ్మ డాక్టర్ గారు చేతులు ఎత్తేసాక కూడా మరి చచ్చిపోవచ్చు కదా డాక్టర్ గారు చేతులు ఎత్తేసారు ఇక మీరు చూసుకోండి అయిపోయింది లక్షలు ఖర్చు పెట్టారా ఇక లేదు ఏం చేయలేం చలో అని అంటే అప్పుడు ఏం చేస్తాం అరే 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 దేవుడి దగ్గరికి వెళ్తా ఎప్పుడు ఎప్పుడు అంటే అప్పుడు నీకు ఏమైనా ఆలోచన ఉంది డాక్టర్ గారు కూడా సాధ్యం కానీ ఎవరు చేస్తారు దేవుడు చేస్తాడని ఏమండి గుర్తుపట్టి అప్పుడు ఏం చేస్తాం అయ్యా సారీ అయ్యా నా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి నాకున్న బలహీనతలు ఏమిటో అయ్యి నేను చెప్పుకుంటున్నాను నాకు పిల్లలు ఉన్నారు నేను నా కుటుంబంలో నేను బ్రతకాలి నేను కనుక చనిపోతే నా పిల్లలు ఏమైపోతారు అని ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏమంటే ఒక రకమైన సూచన ఉందండి ఆయన దగ్గర నుంచి అందుకే అక్కడ అద్భుతాలు చేసిన ఆశ్చర్యకార్యాలు చేసిన సూచక్రియలు చేసిన ఇదంతా మన జీవితంలో ఇప్పటికీ దేవుడు చేసే ఆనవాళ్ళు దేవునికి స్తోత్రం బైబుల్ గ్రంథంలో వీటి మీద మనం వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్గా హిస్కియా గారు ఉన్నారా అదేనమ్మా ఆయన చావు వచ్చేసింది ఆయనకి 20:3 మనం చదువుతాం ఎక్కడ మనం బైబుల్ వాక్యాల్లో ఇలాంటివి మనం చదివినప్పుడు మనకు ఆలోచన కలగా దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా 23వ వచనం యెహోవా యథార్థ హృదయుడవై యథార్థ హృదయుడవై సత్యముతో సత్యముతో సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని కృపతో జ్ఞాపకము చేసుకొని చేసుకొనుమని హిస్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను సరే ఇంకా పై వచనాలు కొంచెం చూడమ్మా అతడు తన ముఖం గోడతడి తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిస్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు ఇప్పుడు వినండి ఇప్పుడు వినండి ఇప్పుడు యెషయా గారు ఏమండి ఏమండి ఆయన గ్రంథములో కూడా ఇదే సమాచారాన్ని ఆయన పొందుపరిచాడు ఏమండి ఇదే విషయాన్ని మనం చదివితే హిస్కియా గారి యొక్క జీవితంలో జరిగిన ఒక సమస్య ఏంటంటే ఆయనకి ఇక ఉండడు అయిపోయింది అని అనుకున్నాడు అంతేనండి సరే మా వచనం చదవండి అమ్మా నన్ను స్వస్థపరచునటకు నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవునట్టుకును సూచన ఏదని హిస్కియా యెషయాను అడుగగా చూడండి ఇప్పుడు ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఇతరులకు ఒక సూచన ఏమిటి అంటే ఈయన అడుగుతున్నాడు అయ్యా నేను బాగవుతానని ఎలా చెప్తారు చెప్పండి నేను బాగవుతానని ఎలా చెప్తారు చెప్పండి అంటే ఆయన ఏమంటున్నారు అక్కడ నువ్వు తప్పకుండా మందిరానికి వెళతావు అర్థమైందమ్మా అంటే మందిరానికి వెళతావు అంటే దాని అర్థం ఏంటి రోగిష్టోలు వెళ్తారా అంటే రోగిష్టోలుగా ఉండి అక్కడ ఉండిపోవడానికి కాదు కదా అట్లా అయితే నేను అంటున్నాను నీకంటూ ఒక సూచన ఏమిటంటే
ఏమంటే తప్పకుండా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళే స్థాయి ఉంది. దేవునికి స్తోత్రం. అంటే రోగశయం మీద అట్లానే మన కాలం అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు. దేవుడు తన బిడ్డల పక్షాన కార్యము చేసేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుది గాక. హల్లెలూయా. అందుచేత నేనేమంటున్నానంటే కొంచెం మనసులో ఈ వాక్యాలు కొంచెం ఆలోచన చేసి మనందరి జీవితాల్లో దేవుడు మనకంటూ ఇచ్చిన సూచన అంటే ఆనవాళ్ళు లేదా ఏమండి ఈ వీటిని మనము మర్చిపోవడానికి వీలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇదే అంశాలు మనం ఇంకా చదివితే కనుక ఏమండి గిద్యోన్ గారి లైఫ్లో చూసామా లేదా? గిద్యోన్ గారి లైఫ్లో కూడా ఏమంటే మీరు నాతో ఉన్నారంటే అంటే ఇప్పుడు గిద్యోన్కి విశ్వాసం గట్టిపడాలంటే తప్పకుండా ఓ సూచన అంటే ప్రతి వారి జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు సూచన. కానీ మనందరి జీవితంలో ఇప్పుడు సూచన ఏంటంటే యేసు ప్రభువే. ఇప్పుడు ఏది జరగాలని ఎవరి ద్వారా జరగాలి? నా ద్వారా తప్ప, నా ద్వారా తప్ప అనే మాటలంతా చూసారా? అందుచేత ఏది జరగాలన్నప్పుడు ఎవరు కావాలి మనకి? అందుకే మీరు ఏ పని చేసినా కూడా ఏది మనం బైబిల్ వాక్యాలను చదువుతాం. కొలసీలకు రాసిన పత్రిక 3:17 మనం చదివితే కనుక మీరు ఏదైనా సరే ఆయన పేరు మీదే మీ కార్యాలు జరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సరే ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో మనం ఈ ఒక్కొక్క పాయింట్ మనం చదువుదాం. నెంబర్ 1 ఏమంటే ఈ ఆనవాలు లేదా సూచన లేదా గుర్తు అనే దానికి మొట్టమొదట యేసు ప్రభు నీ జీవితంలో అలా ఉండిపోవును గాక. అమ్మ ఇది ఎట్లా చెప్తే బాగుంటుంది అని అంటే బైబిల్ వాక్యాల్లో 8:18 అండి యెషయా గ్రంథంలో చదువుతా. యెషయా గ్రంథంలో 8:18 ఓ మాట చదువుతా. అలాగే అది ఎక్కడ అపొస్తలుల కార్యాలు 11:26 కూడా మనం చదువుతాం. ఏమంటే అక్కడ కూడా మనం చదివితే ఇందులో మనకు తెలిసేది ఏమిటంటే అక్కడ వచ్చిన చదవండి అమ్మా, 8:18 చదవండి అమ్మా. ఏది యెషయా గ్రంథం ఒకసారి చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నేను నాకు ఇచ్చిన పిల్లలను అండి సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను. అమ్మా ఎలాగమ్మా సూచనలుగా అంటే అర్థం ఏంటమ్మా? మేము ఇప్పుడు దేవుని తరపున ఇశ్రాయేలీయుల మధ్యలో లేదా ఇదో సమస్త ప్రజల మధ్యలో మేము మా కుటుంబం సూచనలుగాను. గుర్తుపెట్టుకోండి మనసులో బైబిల్ గ్రంథంలో అమ్మ ఈ వచనం కొంచెం కోపంగానే ఉండొచ్చు మరి మన జీవితాల్లో. నేనేమంటానంటే ఏదైనా దేవుని కొరకు బతకాలంటే దమ్ము ఉండాలండి. ఎట్లా పడితే అలాగే ఉండి పనికి మాలిన పనులు చేసుకొని నాకు దేవా నాకు అవి చేయి ఇది చేయంటే అది పనికిరాని పనులే. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే నేను సూచనలుగా ఉన్నా. అందరూ మమ్మల్ని చూస్తున్నారు, అందరూ మమ్మల్ని చూస్తున్నారు, అందరూ మమ్మల్ని గమనిస్తున్నారు, అందరి మధ్యలో మేము దేవుని మనుషులుగా మేము బతుకుతున్నాం. అది కావాలి. సంతోషమేనా అండి? అట్లా ఎంతమంది బతకాలని అనుకుంటారమ్మా? ఎంతమంది మేము దేవుని కోసమే రోషంగా బతుకుతాం. తిండి ఉన్నా తిండి లేకపోయినా దేవుని కొరకు అలా బతికేవాడు కావాలి. ఇలా నేను కూడా చెప్తాను, ఎప్పుడైతే దేవుడు కొరకంటూ నువ్వు ఉంటున్నావు నువ్వు గుర్తు అయిపోతున్నావు అందరికీ. ఏమైపోతున్నావు అండి చెప్పండి అమ్మా? గుర్తు అంటే అర్థమవుతుంది. యు ఆర్ ద సింబాలిక్గా లేదా నువ్వు ఒక ఒక ఒకరిని నీ లోపల నుంచి చూపే మనిషిగా మారిపోవడం చూచి అందరూ గుర్తుపడుతున్నారు. ఇది ఎక్కడ ఎస్తేరు గ్రంథం 3:8 చదువుతాం. అక్కడ మనం 8 అమ్మ అందులో చదివితే అతను అంటున్నాడు కదా రాజుగారికి కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరి మీద? యూదులందరి మీద. అదే దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ అలవాట్లు మారిపోతాయి. వాళ్ళ అమ్మా అంతేనమ్మా అలాగే రాశారు కదా. అప్పుడు వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ నడవడిక, వాళ్ళ క్రియలు, వాళ్ళ లైఫ్ స్టైలు మారిపోయి ఉంది. అంటే వాళ్ళు మన దేశంలో మొత్తం అలుముకొని ఉన్నారు. వీళ్ళని ఏమన్నా చేసేయాలి. ఏమనుకుంటున్నారండి? ఇప్పుడు కూడా మన దేశంలో ఇలాంటివి జరుగుతున్నాయి. వచనం ఏముందమ్మా? ఇక్కడ వచనంలో మనం చదివితే కనుక 3:8 ప్రకారంగా చదివినా లేదా 11:26 చదివినా లేదా ఇక్కడ మనం చదువుతున్న 8:18 యెషయా గ్రంథం చదివినా మీరంటూ బయట వాళ్ళకి ఎలా గందించేస్తున్నారు? ఇప్పుడు మీలో ప్రత్యేకతలు ఉండును గాక. మీరే ఇప్పుడు ఎలా ఉండాలంట? సరే అహర్షు అదే అక్కడ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు అయ్యా మరి ఇలా ఉన్నారయ్యా వీళ్ళందరూ వాళ్ళు మనలాగా ఆచారాలు ఉండవండి మన అంటే ఇప్పుడు ఏంటి వాళ్ళ ఆచారాలు వీళ్ళ ఆచారాలు ఇవి కాదు అసలు మనందరం కలిసి మెలిసి ఉండాలి అనేది పోయి సమానత్వం పోయి
మన అవసరమే లేదట మన ఎన్ని బతిమాలు ఏమన్నా నన్ను అడగండి మీ తరపున ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు మనకు ఏది కావాలన్నా కూడా మనకంటూ రాజకీయ నాయకుడు ఉండాలి అక్కడ పైన కుర్చీలో అందుకే నేను అంటున్నాను మన పిల్లలు బాగా చదవాలి చదవాలి గుండా చేసాం రవిడి చేసాం లేకపోతే పోకిరి పనులు అట్టాటి చేసి అడ్డదారులో ఏదో లీడర్లో తిరిగి పనికిరా ఒక టైం వచ్చాడు అన్ని కూలిపోతాయి కానీ మన పిల్లలు ఏం కావాలి చదవాలి బాగా చదవాలి చదివితే ఒక లెవెల్ కి పైకొచ్చి కనీసం శాసించడానికి చట్ట ప్రకారంగా ఎలా ఉండాలో అలాగా ఉండడానికి చూడండి అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారండి అయినా కూడా దేవుని పిల్లలు ఒక గురుతుగా ఉందురుగాక దేవునికి స్తోత్రం అంతే గురుతుగా ఉండాల్సిందే మీరు ఎక్కడ ఉన్నా కూడా యేసు ప్రభు మీకు తెలుసా అంటే నాకు తెలియదండి అనేటట్టు ఉండనే కూడదు అమ్మా ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు అన్యుడిగా ఉన్నాను మరి అన్ని వదులుకొని ప్రభు కొరకు వచ్చాం ఇప్పుడు ప్రభు తప్ప నాకు ముఖ్యమేమీ లేదు అనేటట్టు నేను బతుకుతాను కష్టమే బయట వాళ్ళు మనల్ని మెచ్చుకోరు బయట వాళ్ళకి మనం నచ్చం బయట వాళ్ళకే ఇదా తాగిన వాళ్ళు మెచ్చుకుంటున్నారు చెత్త వల్ల చేసిన వాడు మెచ్చుకుంటున్నారు కుంభకోణాలు ఉన్నవాడిని మెచ్చుకుంటున్నారు ఎంత చెత్తగా ఉన్నా కూడా పర్వాలేదు ఆడ వెనకాల వత్రసు పలికేటట్టుగా ఉన్నారు కానీ ఎవరా నీతిమంతుడు ఉన్నాడురా యథార్థవంతుడు ఉన్నాడురా దేవుడు మనిషి ఉన్నాడురా అని ఏం గుర్తు రావట్లేదు సార్ అంటే ఎంత పాడైపోయిందంటే ప్రజల మధ్యలో ఇలాంటి ఒక రకమైన సమస్య ఉంది అయితే మరి ఇలాంటి వారి మధ్యలో దేవుని తరపున సూచనగా ఉంటారా ఉంటారా ఇదే కష్టం కదా మరి ఇప్పుడు ఏమంటే రేపు రేషన్ కార్డు తీసేస్తారట మరి ఉంటారా ఏమండే నేను చెప్తున్నాను సరదా అనుకుంటున్నారు కానీ చెప్తున్నా నిజమే చెప్తున్నా ఒక టైం వస్తే మనల్ని అణిచేయాలి అని అనుకునే వ్యవస్థ వస్తుంది ఇలాంటి వాళ్ళ మధ్యలో మూర్ఖుల మధ్యలో జ్యోతులుగా ప్రకాశించే సింబల్ నీ మీద నా మీద ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా పాపంగా అనుకోకండి పాపాలకు వెళ్ళిపోకండి రీజన్ అంటే సమాజంలో ఇలాగే జరుగుతుందమ్మా మనం దేవుని బిడలు అని అనగానే దైవికంగా బ్రతుకుతాం బూతులు అడగలుగుతున్నాం సార్ ఒక్కడింట్లోకి వెళ్ళి దొంగతనానికి వెళ్తామా సార్ ఏంటి ఈ దేశానికి అయినా కీడు చేస్తామా సార్ పోనీ ఎవరికైనా నేను అన్యాయం చేశానా సార్ ఏం లేదండి మరీ చట్టం చేయలేని అంటే నేను అంటాను వ్యవస్థ మార్చలేని విషయాన్ని దేవుడు మనిషిని మారుస్తున్నాడు అది తెలియక మనుషులు ఏమనుకుంటున్నారంటే మనకు అదే రోడ్డు మీద ఉన్న అడగండి ఇలా కలిపితే చాలు ఆడి లోపల వేరే కోణం బూతులు వస్తారు చెత్త వస్తుంది అయ్యబాబు మున్సిపాలిటీ టైప్లోనే ఉంటున్నారే ఇలాంటి వాళ్ళ మధ్యలో జ్యోతులుగా ప్రకాశించగలిగిన మనుషులు రావాలి అది దేవుని తరపున నువ్వు గుర్తుందువుగాక దేవునికి స్తోత్రం హల్లెలూయా రెండో పాయింట్కి వెళదాం రెండో పాయింట్కి వెళదాం రెండో పాయింట్ ఏమిటబ్బా అని అంటే అది ఎక్కడ మా నిర్గమాకాండం 12:13 వచనం ఒకసారి చూడండి అమ్మ నిర్గమాకాండం 12:13 వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ఇంకా బైబిల్లో బాగా క్రొత్త నిబంధనకు వచ్చేసేటప్పటికి ఎవరెవరి మీద ఉండాలి నా పిల్లల మీద ఉండాలి యేసు రక్తం మనకున్న వస్తువుల మీద ఉండాలి యేసు రక్తం మనకున్న వాహనాల మీద ఉండాలి యేసు రక్తం మన యజమాని మీద ఉండాలి ఇప్పుడు నా భర్త ఉన్నాడు నా భర్త మీద యేసు రక్తం ఉండాలి నా భార్య మీద యేసు రక్తం ఉండాలి నా పిల్లల మీద యేసు రక్తం ఉండాలి నా భవిష్యత్తు మీద యేసు రక్తం ఉండాలి అది గురుతయ్యా గురుతయ్యా మీరు అనుకుంటున్నారు ఏంటంటే యేసు ప్రభు మన కొరకు పుట్టాడంట పుట్టాడా ఏది ఈ పండుగ అడావిడి ఇప్పుడు ఏదో తిందాము భోజనాలు కొత్త బట్టలు కాదు కాదు ఓకే దట్ ఈస్ ఓకే దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఏదో హ్యాపీనెస్ సంతోషం నా బంధువుల్ని నా చుట్టాలని నాకున్న ఫ్రెండ్స్ని పిలవడం తప్పు కాదు కానయ్యా ప్రభు రక్తం నీ మీద గుర్తుగా ఉండునుగా మరి ఈ విషయంలో నువ్వు కోపానికి వెళితే నేనేం ఫీల్ అవ్వను ప్రభు రక్తం నా మీద ఉండాల్సిందే అది గుర్తుగా ఉండాల్సిందే 2000 సంవత్సరాల క్రితం ఆకాశమునకు భూమికి మధ్యన గొల్గొతా కొండ మీద కలువరి కొండ మీద యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు మరణించిన రక్తపు గుర్తు నీ మీద ఉండునుగాక అది నీకు జయం అది నీకు దీవెన అది నీకు ఆశీర్వాదం దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎవడండి నీకోసం చచ్చిపోయేవాడు నీకోసం ఎవడన్నా చచ్చిపోతాడమ్మా మనం ఇప్పుడు న్యూస్ పేపర్లు చూస్తున్నాం ఇక్కడే ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి ఏమంటే పిల్లోడికి పుట్టిన బిడ్డకి తల్లి
పాలల్లో మందెట్టి చంపి ఏం చేసిందో తెలుసండి, అంటే పిల్ల ముద్దు కాదట, ఎవడో అతని మీద పెట్టుకున్న మోజుకి ఆమె ఏం చేసిందంటే పుట్టిన బిడ్డ కాదు పాలల్లో మందెట్టి చంపేసింది. కానీ ఆమెకి ఎవరు కావాలి, పుట్టిన బిడ్డ కాదు. అంటే ఇప్పుడు రోజులు ఎలా మారిపోయినాయి చూడండి. ఒకప్పుడు తల్లి ప్రేమ అనగానే ప్రాణం పెట్టేసేదండి తల్లి. అయ్యో మీకు తెలుసో తెలుసో తెలీదో కొన్ని పాటలు అలాగున్నాయి, అమ్మా నేను ఏం చేశానమ్మా, కడుపులో ఎందుకు చంపేస్తావమ్మా అని అరిసే అలాంటి పాటలు ఎంతమంది వినిపించేవారు. పిల్లని చంపేసేసి పుట్టిన బిడ్డని పాలల్లో మందెట్టి చంపి ఆడెవడితో వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే తర్వాత అక్కడ రాసిన మ్యాటర్ అలాగుంది. ఏమండి ఇక్కడే నా దగ్గరే ఉన్నాయి ఆ పేపర్, ఊరికే ఎందుకో ఇక్కడ ఎలా కనిపించినాయి చూడండి, ఎట్లా ఉన్నాయి చూడండి. పిల్లొద్దు ప్రియుడే ముద్దట, పిల్లొద్దు ప్రియుడే ముద్దు చంపేసింది. ఆ తర్వాత పట్టుకున్నాక ఏముందండి, బిడ్డ నేనే చంపుకున్నాను తర్వాత బయటకు వచ్చింది. ఎంత బాధ చూడండి, ప్రజల్లో మంచి రావట్లే. ప్రభు రక్తం ఉంటేనే మనిషి మంచోడిగా ఉంటాడు. నేను చెప్తున్నా ఇగో సార్ ఈ బైబిల్ వాక్యాలు నేను ఊరికే మిమ్మల్ని అంగీకరించమని నేను అన్నాను, నిజాయితీ ఉంది కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. దైవ భీతి లేకపోతే ఎంత మురికి పనులన్నా చేసే వాళ్ళగా మనుషులు ఉంటున్నారు. ఇప్పుడు నేను నా తల్లిదండ్రులు లెక్క చేయట్లేదు. నిన్న చూశారు కదా, నిన్న న్యూస్లో ఆ పొలం గొడవ వస్తే తండ్రిని వెళ్ళి కొడుకెళ్ళి కొట్టుకో కొట్టేస్తే చచ్చిపోయాడు తండ్రి చచ్చిపోయాడు. నిన్న న్యూస్లో మనం విన్నాం. అంటే ఎట్లా ఉంది ఇప్పుడు వ్యవస్థ, అచేత సరీది కావట్లే. అందుకే మనిషికి దేవుడు కావాలి, దేవుడు అవసరం. దైవ భీతి లేకపోతే మనిషి మంచోడిగా ఉండలే. చూడండి నేను ప్రియుడు మోజులో భర్తను చంపిన భార్య ఏంటండి ఇలాంటి, ఎందుకో అలాగే ఏదో పేపర్ కట్ అలా ఉంది కానీ నేను అంటున్నాను చాలా మంది జీవితాలు సరి లేకుండా పోతున్నాయి. ఎందుకో యేసు ప్రభు అంటే ఏమిటో తెలియకపోవడం. నేను అంటాను క్రైస్తవ లోకంలో లేకపోతే మనిషిగా బ్రతుకుతున్న మన జీవితాల్లో అవినీతి అన్యాయాలు అక్రమాలు ఇలాంటి ఏమండి మనలింట్లో జరిగితే కవర్ చేసి దుప్పటేసి పైన మాత్రం ఏమీ ఎరగని నంగిలాగా నటించే సిస్టమ్ రాకూడదు. దాని వలన ప్రమాదాలు ఉన్నాయి, అది మనం బాగా గమనించాలి. ప్రతి వారు కూడానండి యేసు రక్తం అందరి మీద ఉండాలని ప్రయత్నం చేయండి సార్. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ రక్తాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఏమంటే అందరి మీద ఉంటుందమ్మా రక్తం, రక్తం ఉంటే ఆ రక్తం లోపలనే ఉండాలి కదా. ఇంటి మీద రాశారనుకో ఇంటి లోపల ఉండాలి. అవి వదిలేసేసి మనం ఎలాగో బతికేస్తుంటే బయట తిరుగుతామంటే కాదుగా, లోక ప్రకారంగా ఉంటానంటే కాదుగా. అందుచేత నేను అంటున్నా సార్ ఈ వచనాల మీద మనం ఇంకొక విషయాన్ని కూడా మనం పట్టుకొని చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. యశ్వ్రాంతం ఆసారి కీర్తన 65కి వెళదామండి. కీర్తన 65 దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ దిగంత నివాసులను భయపడుదురు, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితులుగా చేయుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దీంట్లో మనము ఆలోచన చేయడానికి ఇందులో దేవుడు మనకు చేసినటువంటి గురుచు లేదా ఒక రకమైన అనవాలు లేదా సూచన ఏమిటంటే ఆయన తెల్లవారితే చాలండి అన్ని అద్భుతాలు చేసే దేవుడు సార్. తెల్లవారైతే ఆయన ఏం చేస్తాడమ్మా, భూమిని ఆయన ఎట్లాగా అద్భుతం వండర్స్ అని అన్నారు. అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేయగలిగినోడు ఆయన ఒక్కడే. అది మామూలు ఎవరి దగ్గర కాదు, 34:10 చదువుతో నిర్గమాకాండలో నీ ప్రజలు ఎదుటే నేను చేయబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అమ్మా అప్పుడు నీ సూచనలు ఏంటంటే నీ జీవితంలో అద్భుతాలు జరగాలండి. అమ్మా ఆగిపోయిన అద్భుతాలు స్టార్ట్ అవ్వాలి. ఏవేవైతే జరగట్లేదో వాటిని ప్రభు ఏం చేయాలి కొనసాగించాలని ఆ వచనం ఒక్కటి పట్టుకోండి. 65 వచనం దగ్గర నుంచి వెళితే ఎందుకు జరగవు నా విషయంలో అని అడిగితే ప్రభు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేసి పెట్టేవాడిగా ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా కూడా ప్రతి వారు అమ్మా ఎవరికి ఆకలి వస్తే వాళ్ళు అంత తింటున్నాను కదా, అంతే కదండి. అట్లానే ప్రభు నా జీవితంలో ఒక అద్భుతం చేయండి, అది సూచనగా ఉండనివ్వండి, అది బయట వాళ్ళు తెలుసుకునేటట్టు చేయండి, ఒక మహద్భుతం నా విషయంలో నువ్వు రగిలింపు చేయండి అని ప్రభువుని మనం బ్రతిమాలాలి. చూసారా ఇప్పుడు వాక్యాల్లో మనకి ఏమనిపించింది, మనమే దేవుని తరపున సూచనలుగా కనబడాలి. అది ఒక పెద్ద పనే. ఎందుకంటే మనల్ని ఎవరు మెచ్చుకుంటారండి, నేను మంచిగా ఉంటానంటే ఎవడో మెచ్చుకోడమ్మా. అది రకాల కషాయములు చేస్తే అప్పుడు భయానికి
భయానికి అచ్చా మంచి మనిషి మంచి మనిషి ఏ లేదు ఏ చేసిన పనులకి భయపడి వాపుతున్నాడు కానీ దేవునికి భయపడి ఉంటే అదే నీ జీవితంలో ఒక రకమైనటువంటి గురుతుగాను ఉండిపోవాలి ఏ మూల తిరిగినా ఎక్కడ ఉన్నా నిన్నంటూ చూడగానే నీ మీద ఏమన్నా మురుకు మచ్చ డాగు అట్లాంటి కనబడకూడదు అంత ఖచ్చితంగా బ్రతికే వారిగా కావాలి దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా సరే ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని ఇంకొక రకంగా కూడా చెప్పాలి అనుకుంటున్నాను బైబిల్ వాక్యాల్లో ఇప్పుడు చూడండమ్మా ప్రజల మధ్యలో నువ్వంటూ గుర్తుగా ఉండాలి అని అన్నప్పుడు అట్లానే చివరి దినాల్లో అంత్య దినముల యందు అందరి మీద ఏమన్నాడమ్మా నా ఆత్మ అంటే మీ అందరి మీద ఏంటి గుర్తు ఏంటమ్మా ఏముండాలి చెప్పండి అమ్మా అందరూ చెప్పండి అభిషేకం ఉండాలమ్మా అభిషేకం అంటే మీకు అర్థమవుతుందా దేవుని యొక్క ఆత్మ అంటే అమ్మా ఇది బైబిల్ వాక్యాల్లో ఇలాగ గనుక రాయకపోతే చివరి దినాల్లో కూడా మనం ఎలా పడతాలో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు ఆ 2:17 వచ్చిన వాడి అపోస్తల కార్యాలలో మనం చదువుతాం ఏమని అక్కడ చదువుతున్నావు అందులో మనం చదివేది అక్కడ మనం ఆలోచన చేస్తే గనుక మనకి తెలిసేది అది యోవేలు గ్రంథంలో ఏమండి అక్కడ కూడా మనం చదువుతున్నాం 2వ అధ్యాయంలో అప్పుడు నేనేమంటున్నానంటే దేవుని తరపున మనము ఈ చివరి దినాల్లో ప్రభు తరపున గుర్తుగా ఉండాలి అంటే అభిషేకం ఉండునుగాక ఏముండాలమ్మా అభిషేకం చెప్పండి అమ్మా మనందరి మీద ఏముండాలమ్మా చెప్పాలమ్మా రక్తం మాత్రమే కాదమ్మా ఏమంటే రక్తం ఉండడం వల్ల ఏమో నువ్వు కాపాడబడతావు ఇప్పుడు దేవుని తరపున నువ్వున్నావు అన్నదానికి నీ మీద అభిషేకం ఉండునుగాక అభిషేకం అనే మాట చిన్నది కాదండి అర్థమైందమ్మా ఏదో సరదాగా ఇంటికి అదే ఇళ్ళలో పిల్లలకు పేర్లు పెట్టి అభిషేక్ అంటారు ఏ పెట్టుకుంటున్నారు దాని భావం తెలిసాక దేవుడు వాళ్ళని కూడా దీవించి మంచి లైన్లో నడపాలని నేను అనుకుంటాను కానీ ఒక అభిషేకం ఉంది అది పరిశుద్ధ ఆత్మ ద్వారా చివరి దినాల్లో దేవుని కొరకు గట్టిగా బ్రతకాలి అంటే తప్పనిసరిగా అందరి మీద ఏముండాలట అభిషేకం చెప్పండి అమ్మా అంటే మన పిల్లల మీద ఏముండాలి లేదా పిల్లలు పింక్ పిల్లల్లా తయారవుతారు సార్ ఈ పిల్లలు చెప్తున్నాయి కదా అమ్మ ఏమన్నా అంటే అమ్మ నీకేం తెలుసు ఏ కాలం ఇది మన పిల్లలు మన తల్లిదండ్రులకి అంటే కోడి ఏది గుడ్డుకి ఏ పెడుతున్నారు ఏ క్లాసినట్టుగా నాకేమో నచ్చట్లేదు పిల్లలు వచ్చి ఈరోజు తల్లిదండ్రులకి నువ్వు ఎప్పుడున్నావు ఎక్కడున్నావు ఏంటి మాట్లాడుతున్నావు అంటే నేనంటాను చూడండి సార్ ఒక మాట ఇలా చెప్తాను దావీదు గారు ఎంత కొత్తగా దేవుడి కొరకు ఏం చేయాలన్నా దేవుడు కొన్ని పాత అలాగే నడవాలని అన్నాడు ఎట్లాగా మందసం పెట్టి ఏం చేయాలి మనుషులు మయ్యాలి దేవుడే ఏర్పాటు చేసిన వాళ్ళు మయ్యాలి ఈయన ఏం చేశాడు ఎడ్ల బండి తెచ్చాడు ఇది బాగాలేదా మరి చూడడానికి బాగాలేదా ఏమో బాగాలేదా ఎడ్ల బండి ఆ బండికి చక్కగా చెక్కలకి బంగారు రేట్లు కొట్టి తర్వాత అది మొత్తం ఒక రకంగా ఒక ఏమంటారు దాన్ని ఎట్లాగా ఒక రథంలాగా అబ్బా రాజుగారు కదమ్మా ఎంత చేశాడు మరి అన్నీ అయ్యాక ఏమైందట 2 కాళ్ళలో ఎప్పుడు జారిపడలేదు 4 కాళ్ళ ఎద్దు జారిపడింది వెంటనే ఉజ్జా చచ్చిపోయాడు ఏంటంటారండి అది మీకు నేను ఒక ఇలాగ అన్నానని ఏమనుకోకండి అమ్మా సీరియస్గా అనుకుంటే కూడా నాకేం బాధలేదు నేను ఒకటి ఏమంటానంటే ఇప్పుడు పాస్టర్ గారు ఒక విషయం చెప్తారండి ఇలా వాక్యాలు చెప్తారు మీకు అంగీకారంగా వాటిని శిరస వహించడానికి ట్రై చేయండి అట్లా కాకుండా అయ్యగారు మరి ఇలా కూడానా అమ్మగారండి ఇలా కూడానా లేదు అది కాదండి అది మేము ఇలా కూడా అనుకుంటున్నామండి ఇగో ఈ ఇలాంటి వ్యవహారాల్లో మీరు ఎంటర్ అయితే కనుక అక్కడతోటే మీకున్న అభిషేకం కట్ అవుతుంది మీకు తెలియట్లేదు కానీ నేను చెప్పేది వినండి అమ్మా ఫర్ ఎగ్జాంపుల్గా దేవుడు ఏదైనా చెప్పాడు అనుకో చెప్పినప్పుడు ఆ మాట అలా చెయ్యాలి చెప్పిన ఆయన సమయాలే అని నువ్వు అలాగే అనేసుకుంటే ఈయన ఏందయ్యా నా లెవెల్కి రాసిన లెవెల్లో నేను ఉంటే ఇతను వచ్చి ఏదో మాట్లాడడం అని చెప్పి కొన్ని కొరిగించుకొని కొన్ని ముందుకెళ్ళలేదు వెళ్ళాడండి చివరికి ఏమైనా మా అభిషేకం పోయేమో వచ్చింది ఏమనండి మీకు అర్థమవుతుందో లేదా నేను ఒక్కటి మాత్రం గట్టిగా చెప్తున్నాను ఏంటంటే ఏదైనా కూడా అండి సేవకుడు మాట చెప్పాడు అమ్మ మనం ఇలా చేద్దాం కొంచెం వాతావరణం పరిస్థితులను బట్టి ఇలా చేద్దాం అన్నాం అన్నప్పటికి ఏమైపోతున్నారు అయ్యగారు అలాగంటారు కానీ అమ్మ అయ్యగారు అలాగంటాం కాదు అయ్యగారు అలాగ అనడానికి కూడా దీనిలో ఎన్నోసార్లు మేము కూడా ఆలోచన చేసి ప్రార్థన చేసి ఇలా చేయొచ్చా ఇట్లా ఉంటే బాగుంటుందా ఎన్నో ఉంటాయండి కానీ ఏం చేస్తున్నారు అయ్యగారు చెప్పినవన్నీ కఠినంగా ఉంటాయట ఎలాగండి కఠినంగా ఉంటాయా కఠినంగా ఉంటే మీరు చెయ్యరా మరి అంటే మీరు అనుకున్నట్టే మీరు చేసుకుంటా పోతారంటే వెళ్ళండి అభిషేకం మీ మీద పనికిరాదు తర్వాత లబోతి బాబు నడిచాడండి బాబు ఆయన ఎవరో
సౌలు ఎంతేడో ఆ చివరికి పిశాచి దగ్గరికి వెళ్ళి సోది చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి సమయలు ఎట్లనన్న పిల్లవాడి పరిస్థితి కొంచెం చేయి దాటిపోయింది అని అంటే అక్కడ వేరే రకమైన రూపం వచ్చి సమయలు లాగే కనిపించి తర్వాత ఏంటి నన్ను పిలిచా నువ్వు రేపే వచ్చేస్తున్నా దగ్గరికి అని అన్నాడట అన్నారు మీకు అర్థమవుతుందా చివరి దినాల్లో అందరి మీద ఏముండాలి గుర్తుగా పరిశుద్ధాత్మ గుర్తుండాలి ఉండాలండి ఆత్మ కార్యాలు జరగాలి అది వదిలేసి చాలా నేను కూడా అమ్మా పరిచర్యలో మళ్ళీ బాధపడతాను పరిచర్య అంత సులభం కాదని నాకు ఈ కాలంలో నేను తెలుసుకున్నది అది చాలా కాలం నుంచి ఏడుస్తున్నాను కానీ బాధపడుతున్నాను కానీ కష్టపడతాను కానీ అమ్మో పరిచర్య ఎంత కష్టమా ఏమంటే ఉద్యోగాలు వదులుకొని ఏమంటే ఒక్కరు కాదు అంటే పురుగు ఒక బుద్ధి అన్నట్టుగా ఈ అమ్మగారికి ఒక మనసు ఆవిడకి ఒక మనసు ఈడికి ఒక మనసు వీళ్ళకి ఒక మనసు ఈడికి చెప్తే ఈడికి నచ్చట్లేదు వీళ్ళకి చెప్తే ఎంత రిస్కీ లైఫ్ అండి కానీ దేవుని ఆత్మ లేకపోతే ఈ మందిరం నడపడం కష్టమే నేను మాత్రం లిటరల్లీ నేను ఏడుస్తున్నాను ఒక్కోసారి నా కళ్ళల్లో కన్నీళ్ళు ఉంటాయా రక్తం వస్తుందా అన్నంత బాధ కూడా నేను పడతాను ఎందుకో తెలుసా ఎంతో చెప్తున్నాం కానీ వింటో లేదమ్మా దేవుని అభిషేకం అంటే ఏదో అనుకుంటున్నారు అభిషేకం మన మీద ఉండాలి అది గుర్తుగా ఉండాలి అప్పుడు అభిషేకం ఉండడం వల్ల నేనేమంటానంటే ఇప్పుడు చూడండి బైబిల్లో ఇట్లాంటివి మనం కొన్ని చదువుతాం ఫర్ ఎగ్జాంపుల్గా ఇవి జనరల్గా జరిగే సమస్యలు ఇవి వీటి నుంచి సెట్ కావాలంతే ఇప్పుడు బాలాకి ఏదో డబ్బులు అట్టుకొని వచ్చాడని చెప్పేసి బిలాము దేవుడా ప్లీజ్ వెళ్తాను అక్కడికి ఎక్కడికి వెళ్తాడట బాలాకి పిలుచుంటే వెళ్తాడట వెళ్తాడమ్మా వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడా చెప్పలేదా ముందు మీరు చదివితే కనుక వద్దు అని అన్నాడు వద్దు అన్న తర్వాత కూడా దేవుడికి ఏదో నీకు కావాల్సినవి అన్నీ ఇస్తాను కదా అది చేస్తాను ఇది చేస్తాను ఏమో మొత్తానికి దేవుడిని కన్విన్స్ చేయాలని పద్దాక అదే విషయం ప్రభువా ప్లీజ్ ప్రభువా వెళ్ళొద్దా వెళ్ళొద్దంటారా వద్దంటారా అంటే దేవుడు అటు ఇటు చూసి అరే వెళ్ళరా అన్నాడు అంతే వెళ్ళాడు కానీ అంత ఏమనిపించింది ఇప్పుడు మీకు నేను ఇలాగ అంటున్నానని ఏమనుకోకండి సార్ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని ఆత్మ నీ మీద పని చేసేటట్టుగా ఉండాలి నేను దేవుని మనిషి అని అనగానే ఒకటేనా వాళ్ళ విధులు వాళ్ళ మాటలు వాళ్ళ పద్ధతులు వేరుగా ఉండును కాక రెండవది నేను చెప్తున్నా ఏమంటే ఎట్ట కాకలకి బిలాము వెళ్ళి వెళ్ళి బలిలిచ్చి అది చేసి దేవుణ్ణి శాంతిపరచాలని అనుకున్న ప్రతిసారి తప్పకొట్టేశాడు దేవుడు అప్పుడు అర్థమైంది చె ఏదో ఆశపడ్డాను ఏదో చేయాలి అమ్మా ఇవి మీరు గమనించకపోతేనేమో ఎలా ఉంటుందంటే జీవితం బాగానే ఉన్నట్టుంటుంది తర్వాత భలే బాధపడిపోతాం అప్పటికి మీరెక్కడో నేనెక్కడో తెలియదు అప్పుడు నేను మీకు పాస్టర్గా కనిపిస్తానా లేకపోతే మీరు నాకు దేవుని బిడ్డలుగా కనిపిస్తారా కూడా ఎందుకంటే ఇలాంటి సమస్యల దగ్గరే మనుషులు దేవుడిని వదిలేస్తున్నారు అమ్మ మీ మీద నాకేం కోపం చెప్పండి మీరెవరు నేనెవరు అందరూ ప్రభువుని బట్టి ఒకటయ్యాం ఈ ప్రభువుకి భిన్నంగా ఉంటున్నాం తీసుకునే నిర్ణయాలు అలాగుంటున్నాయి వేరుగా ఉంటున్నప్పుడు నేనేమవుతాను నేను ఎప్పుడు నీకు వేరుగానే మారిపోతాను ఎందుకు మారుతాను నాకు ప్రభువే ముఖ్యం నీ జీవితంలో కూడా నేను చెప్తున్నాను జాగ్రత్త ప్రభు ఆత్మతో నింపబడి నడిచే విధానం వేరు ఈ సిస్టమ్ మనలో రావాలి నేను ఎప్పుడు ఇట్లాంటి వాటి మీద ఆలోచన చేసినప్పుడు అయ్యయ్యో తప్పు ఏదైనా ఉంటేనమ్మా సరి చేసుకొని మంచోళ్ళుగా అవ్వడానికి ప్రయత్నం చేయాలి కానీ తప్పు ఉన్న తర్వాత కూడా ఇడు ఎప్పుడు చూసినా ఇలాగే వాక్యం చెప్తాడని నా మీద మీరు పడితే కనుక దానివల్ల మీకు ఒరిగేది లేదు నాకు ఏమి లాభం అందుకే నేను అంట ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభు ఆత్మని మీద ఉండును కాక ప్రభు ఆత్మ ఉన్న చోట ఏమంటే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని బిడ్డలుగానే వాళ్ళు అలా ఉండిపోవాలండి అమ్మా మీకు నేను చివరిగా వాక్యాన్ని ముగించడానికి ముందుగా పౌలు ఎంతో పరిచర్య చేశాడు కానీ పౌలు జీవితంలో మీరు ఎప్పుడైనా గమనించారా ఆయన ముద్రలు నా మీద ఉన్నాయన్నాడు అమ్మా గురు ఏంటమ్మా చెప్పండి అమ్మ చెప్పండి అమ్మ అందరూ చెప్పండి ఆయన ముద్రలు అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుందమ్మా అంటే ఆయన అమ్మ చదువు లేనోడా పోనీ ఆస్తి లేనోడా పోనీ ఏమన్నా ఏమండే తనకు అది ఇది తెలియదు అని అంటారా పౌలు అంత ఆస్తిపరుడైనా కూడా అంత పక్కన పడేసి ప్రభు ముద్రలు నా మీద ఉన్నాయి అట్లా రావాలి సార్ అది అభిషేకం అట్లా బ్రతకాలి సార్ అది దీవెన దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా సరే నేను ఇంకొక వచనాన్ని నేను ఇది కూడా మనం ఆలోచన చేయడానికి దేవుడు మనకు సహాయం చేయును గాక దేవునికి మహిమ కలుగును గాక
ఈ వాక్యాన్ని కూడా మనం ఆలోచన చేద్దాము. దేవునికి మహిమ కలుగును గాక, కలుగును గాక. ప్రభు యొక్క దయ కనికరం మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క ఉన్నతమైన మహిమను మనం చూద్దాం. 1 సమయలు 10వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 1 సమయలు 10వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆమా ఏ మనసు ఇచ్చాడమ్మా? క్రొత్త మనసు. క్రొత్త మనసు ఇచ్చాను. ఇప్పుడు ఎవరో మీరు చూడండి, ఒకప్పుడు ఈ సౌలు ఏమంటే ఎలాంటి వాడు? మామూలుగా ఉండే మనిషే. కానీ ఎప్పుడైతే అభిషేకం అతని మీదకి వచ్చిందో అతనిలో అమ్మా మనసు మారిందమ్మా. ఏం మారింది చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. మనసేనా ఇంకేమైనా ఉన్నాయా అండి? ఏమేమి మారింది ఇప్పుడు చెప్పండి. అతని హృదయం ఎలాగుండేదట? క్రొత్తదైపోయిందట. ఏమండి అతని సిస్టమ్ ఎలాగుండేదట? అంటే ఇది దేవుని ఆత్మ ద్వారానే జరిగిన పని. కానీ ఏమండి కొంతవరకు దేవుల్లో భలే ఉత్సాహంగా ఉంటాం, ప్రారంభం బాగుంటుంది, ముగింపు వచ్చేటప్పటికి సౌలు వేరైపోయాడమ్మా. ఎంతో బాధ కదా, ఇంత బతుకు బతికి ఇంటానికి పోయి చచ్చినట్టు లేదండి బతుకు. పేరుకి కస్తూరిలాగే ఉన్నా ఇల్లంతా ఈగల కంపు వచ్చేటట్టు లాభం. అందుకే నేను అంటాను, ఇప్పుడు ఇతని మీద సౌలే రాజుగా ఉండాలని దేవుడే ప్రణాళిక పెట్టిన ఇతను ఇల్లు దాక్కున్నాడు. ఒక చోట దాక్కుంటే ఏడి ఏడి అని అందరూ అంటే ఎవరో చెప్పారు, అలా ఆ వెనకాల ఆ గోదాములు అక్కడెక్కడ దాక్కున్నాడండి అంటే ఇల్లు వెతికితే దొరికాడు. ఆయన తీసుకొస్తుంటే పెద్ద ఇలాగ హైట్, ఎట్లా బాబు ఎలా కొన్నాడంటే ఆ దేవుడు ఎన్నుకున్నాడు మంచిగా. అభిషేకం మనిషిని మారుస్తుంది, అభిషేకం మనిషిని ప్రత్యేకంగా నిలబెడుతుంది, అభిషేకం దేవుని కొరకు గుర్తుగా నిలబెట్టేస్తుంది. కావండి కాకపోతే దాన్ని కొనసాగించాలి. ఏం చేయాలమ్మా దాన్ని? అది మనకి ఎలా కావాలి అంటే అందుకోసమే మందిరాలు ఉన్నాయమ్మా. మందిరం ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయి, మందిరం ఉండడానికి కారణం ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు మనలో ఏమైనా తేడా ఉంటే సరి చేసుకోవడమే. జీవితం ఇలాగే మురుగుతోటి నాకు లెక్క అంతా ఇచ్చానని ఎప్పటికీ విధేయత చూపనండి, ఎప్పటికీ మర్యాదగా ఉండను, ఎప్పుడు గౌరవంగా ఉండనంటే జాగ్రత్త దెబ్బలు తింటాం. ఆ తర్వాత దాని నుంచి కోలుకోవడం వల్ల ఇక అక్కడ నుంచి పడే బాధ అలాగే ఉండదు. చివరికి సమయం లేడు, చివరికి సౌలు ఏమయ్యాడు అర్థం కాదు, చివరికి ఎటో పోయిన బతుకుని చూస్తా. అందుకే నేనేమంటున్నానంటే బైబిల్ వాక్యాల్లో మీరు ఈ వచనాలు ఇంకా కంటిన్యూగా దాంట్లోనే మనం చదివినట్లయితే చాలా ఏది 1వ సమయలు అది మన 10వ అధ్యాయంలో 22-23 వచనాలు కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి వచనాలే. అయితే దేవుడు వాటిని మన జీవితంలో ఆశీర్వాదకరంగా అభిషేకం అనేది మన మీద గుర్తుగా ఉండునుగాక. 3వది అమ్మా, ఒకటి నేనేమన్నాను ఇక్కడ మన వాక్యంలో బాగా గమనించింది ఏమిటంటే మీరే దేవుని తరపున ప్రత్యేకంగా కనబడాలి. 2వది ఒక మాదిరి మన నుంచి చెప్తున్నాను, అభిషేకం నీ మీద ఉండాలి. ఇక 3వది నేనేమంటున్నానంటే ప్రభు రక్తం నీ మీద ఉండాలి. తర్వాత ఇంకొక వచనాన్ని నేను చెప్తాను, ఇది కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు ఉన్నాయమ్మా, వాగ్దానాలు ఉన్నాయండి. వాగ్దానాలు అంటే ఏమిటి? దేవుడు మన విషయంలో నెరవేర్చే ఏమండి నెరవేర్చే కార్యాలు ఉన్నాయా? దేవుడు చెప్పాడు ఇలాగా నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నువ్వు అగ్నిలో పడి దాటినప్పుడు జలములలో పడి దాటి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచవు, అగ్ని నిన్ను కాల్చదు అని అన్నాడు. నాకు అది ఎప్పుడూ నేను వేరుగా అనుకున్నాను, కానీ అది నా జీవితంలో కార్యరూపం చేయడం గమనించాను. అప్పుడు నాకు అర్థమైంది అంటే ఇప్పుడు వాగ్దానాలన్నీ కూడా మన పట్ల నెరవేర్చబడడం అది ఆనవాలు. దేవునికి స్తోత్రం. అమ్మ మీకు ఏ వాగ్దానాలు ఇచ్చాడు అని అనగాని ఈ సంవత్సరానికి ఇచ్చిన వాగ్దానాలు ఉంటే అవి మాత్రమే కాదు, మీ లైఫ్లోనే అస్తమానం నీతో మాట్లాడే ఒక వాగ్దానం ఉంటుంది. నీ జీవితంలో నీ జీవితం అంతట్లో కూడా ఒక వాగ్దానం వస్తుంది. అదేం చేస్తుంది? ఏ చిన్న చిన్న పనులు చేసినా ఎక్కడెక్కడ ఉంటున్నా అది నీకు పద్దాకనే ముందుకొచ్చి నిలబడుతుంది. అది అసలు సిసలైన వాగ్దానం. అప్పుడు ఆ వాగ్దానం ఇక పరలోకానికి వెళ్ళే వరకు అది నీకు కూడా పనిచేయాల్సిందే. అది అంచేత నేనంటాను, అయ్యా ఈ బైబిల్ గ్రంథం ఉంది చూసారా, ఈ గ్రంథాన్ని ఇది దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఇందులో ఉన్నవన్నీ మీరు చదవండి ఆశీర్వాదాలు అన్నాడు, ఇందులో ఉన్న వాటిని అనుసరించండి పరలోకానికి వస్తారు అన్నాడు. పరలోకం అని అనగానే
ఎవడు పడతాడు వచ్చాడు ఇది పట్టుకొని బతుకునేవాడే ఈ వాగ్దానాలు నమ్మిన వాడే వీటి మీద అనుకున్న వాడే ఇవి కరెక్ట్ అని నమ్మగలిగితే దీనిలో ఉన్న విషయాలు నా కొరకే రాశాడు దేవుడని ఇది ఒక ప్రేమ పుస్తకం అని గమనించి దీని ప్రకారంగా బ్రతికితే ఒకరోజు ప్రియుడైన యేసయ్య దగ్గరికి మనం వెళ్ళిపోతాం దేవుడికి మహిమ కలుగును గాక హల్లెలూయా దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఇంకా విస్తరించి మాట్లాడవలసిన అనేకమైన ఉన్నప్పటికీ కూడా ప్రభు తరపున ఒక గుర్తుని మీద ఉండిపోవును గాక ఇక నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఆయన ముద్ర నీ మీద ముద్రలు అని అన్నాడు కదా పౌలు గారి లైఫ్ స్టైల్లో ముద్రలు నీ మీద ఉండిపోవునుగా వాగ్దానాలు నీ పట్ల నెరవేర్చబడునుగాక రక్తం నీ మీద కాపుదలుగా ఉండునుగాక ఇక అభిషేకం అనేది గనుక పోయిందనుకోండి ఎందుకు పనికిరాదు ముగిస్తాను కానీ అయిపోయిందని అనుకోకండి ఒక వచనం చెప్పి ముగిస్తాను అదేమిటి అంటే 24కి వెళదామమ్మా మత్తయి సువార్త 24లో ఒక చిన్న వచనం అమ్మ మూడో వచనం చదువుతారా మూడో వచనం 24:3 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు ఆ కూర్చొని ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి ఇది ఎప్పుడు జరుగును ఏమండి ఇది ఎప్పుడు జరుగుతాయి సార్ నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన లేవి అంటే ఇప్పుడు సూచనలు అనే మాట వచ్చింది ఇప్పుడు ఆనవాలి సార్ మీరు చాలా చెప్పారు కదా ఇవన్నీ ఎప్పుడు జరిగితే ఒక సూచన చూపించండి ఒక ఆనవాలి చెప్పండి లేదా ఒక ఏదో గుర్తు ఏదైనా చెప్పండి అంటే అప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడండి ఇప్పుడు చదవండి అమ్మా ఈ వచనాలు చదవాల్సిందే 7వ వచనం వరకు చదవండి నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచన లేవి ఏవి మాతో చెప్పుమనగా చెప్పమనగా యేసు వారితో ఇట్లా నేను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనండి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి చెప్పండి అందరూ దేవుని సేవకులు ఉన్నారు అనుకుంటున్నారా మీరు అందరూ దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటారా చాలా మంది రోజుల్లో నేను సేవకుని అని అనడానికి కారణం పొట్ట కోసం సంపాదన కోసం ఏదో రకంగా నేను పేరు తెచ్చుకోవాలి అమ్మా చాలా మంది ఆయన పేరు మీద నేనే క్రీస్తునని వచ్చేస్తారు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధాల గురించి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు ఇవన్నీ చూచనలు చదవండి మీరు కలవరపడకుండా చూచుకోండి చూచుకోనండి ఇది జరగవలసి ఉన్నది కానీ అంతం వెంటనే రాదు జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును రాజ్యం మీద రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను కరువులు భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడతారు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించురు అప్పుడు ఏమో చేస్తుందమ్మా చివరి రోజులు వచ్చేటప్పటికి చాలా మందిలో ఏమండి అన్యుల గురించి రాయలేదు అక్కడ పరలోకానికి వెళ్లే వాళ్ళ గురించి వ్రాసిన విషయం అక్కడ ఏదో వేరే రకమైన ప్రజల గురించి రాయలే అంచె దినాలు వచ్చేటప్పటికి మనలో కూడా ఏమొచ్చేస్తారట ఏమంటే తేడాలు వచ్చేస్తాయి తేడాలు వచ్చేసి ఒకరి మీద ఒకరు ఏం చెప్తారు చాడీలు చెప్పుకొని పోలీస్ స్టేషన్కి వెళతారు కంప్లైంట్లు ఇస్తారు కోర్టుకి ఈడుస్తారు ఏమంటే అప్పుడు బైబిల్లో యేసుప్రభు గారు చెప్పారు కదా ఏమని నేనేదో సమాధానాన్ని తీసుకొచ్చానని అనుకోకండి కోడలకే అత్తకే నేను అంటే ఏమంటారు అక్కడ అంటే ఒకళ్ళు దేవుని వైపు ఉంటారు ఒకళ్ళేమో లోకం వైపు ఉంటారు అదే గొడవ చివరికి ఏమవుతారు అంటే 12వ వచనం చదవండి అమ్మా అందులోనే అక్రమం విస్తరించుట చేత ఏ విస్తరిస్తది అమ్మా అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అనేకుల ప్రేమ చల్లారును అంతం వరకు సహించిన వాడెవడు వాడే రక్షింపబడును ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇది ఒక సింబల్ ఇప్పుడు దేవుడు మనకు ఒక ఆనవాలు పెట్టాడు నానా ప్రభు కొరకు బతకడం కరెక్టే కానీ కష్టాలు వస్తే బ్రతుకుతావా నిందలు వస్తే బ్రతుకుతావా శ్రమలు వస్తే బ్రతుకుతావా దేవుని విషయంలో అనేక మంది మనలను ద్వేషిస్తారు ఏమంటే అవసరమైతే చంపుకుంటారట కోర్టులకు వెళతారు పోలీస్ స్టేషన్కి వెళతారు ఇట్లాంటి వాటిలో కూడా కొన్ని తలంచినప్పుడు చివరికి అరే కుదరదబ్బా ఇక బతకలేమురా దేవుడు అవన్నీ తర్వాత ముందు మనం బతికితే చాలే భూమి మీద అని ఏం చేస్తారు చాలా మంది ప్రభువుని వదిలేసి ఎటు వెళ్ళిపోతారండి ప్రేమ చల్లారుతుంది లోకం వైపు వెళ్ళిపోతారు కాబట్టి దేవుని వదిలేస్తారు ఏమ్మా
ఏమ్మా మీ పిల్లలు ప్రార్థనకి రావట్లేదు అంటే మా పిల్లలు ఇప్పుడు వేరైపోయారండి, ఆ పిల్లలు మారేస్తారు. ఏమండి పెద్ద పెద్ద సంగతులు కూడా నేను చూశాను, ఇలాగా వాళ్ళు ఏమీ లేదండి, ఇలా పెళ్ళిళ్ళ దగ్గర ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర దేవుణ్ణి వదిలేసి లోకం వైపు వెళ్ళిపోయి అలా బతికిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను అంటున్నా సార్, బైబిల్ చెప్తుంది అంచె దినములు ఏమన్నా ఒక సూచన, ఇది దీనికి రాకడికి సూచన ఏమిటి అంటే ప్రభు త్వరగా వస్తున్నాడు. ఎవరి కోసం? తన వారి కోసం వస్తున్నాడు. అమ్మా అప్పుడు ఆయన వచ్చేటప్పటికి మన మీద ఆయన ముద్ర ఉండాలా వద్దా? ఆయన రూపం ఉండాలా వద్దా? ఆయనకు సంబంధమైన వారిగా ఉండాలా వద్దా? ఆయన రక్తం ఉండాలా వద్దా? ఆయన వాగ్దానాలు వాక్యాలు ఉండాలా వద్దా? దేవుడి వాక్యాన్ని దీవించిన గాక కొంచెం ఆలోచించేయండి. ప్రభువా నీ ముద్రలు నా మీద ఉండును గాక. ఎన్నో పరిస్థితులు మారుతున్నాయి, ఏవేవో జరుగుతున్నాయి, వీటిల్లో నేను ఏది తొందరపడకుండా ప్రభువా నీ కృపలో నన్ను దాచిపెట్టండి, నా ఇంటి వారిని దాచిపెట్టండి. తెలిసి తెలియక ఏది ఆత్మ పోతుంది ఏమండి, అలాగే వాక్యాలు పోతున్నాయి, ప్రభు రక్తము పోతుంది. ఇంకా చెప్పాలంటే ప్రేమ చల్లారిపోయి కఠినంగా మారిపోయి మా నిర్ణయాలే కరెక్ట్, మేము తీసుకున్నవే కరెక్ట్ అని చాలామంది దేవునికి దూరం అవుతారు. ఇలాంటి రోజుల్లో ఒక్కటే అడగాలి, ప్రభువా నీ ముద్రలు నా మీద ఉండును గాక. పౌలు గారు ఎలా చెప్పాడు చెప్పాడు, పౌలు గారు ఎలాగ ఏం వదులుకున్నాడో వదులుకున్నాడు, పౌలు గారు ఎవరెవరికి దూరం అయ్యాడో అయ్యాడు, కానీ దేవునికి దగ్గర అయిపోయాడు. ఆయన ముద్రలే నా మీద ఉండును గాక, ఆయన పోలికే నాలో ఉండును గాక, నన్ను చూచేవాళ్ళు ఆయన చూచును గాక, నాలో ఆయన కనబడును గాక. అది ముద్ర. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి